కూడా రాదు కాదు కోర్స్ ఎలక్షన్ బందవాసులు కమ్యూనల్ ఇష్యూలు ఉన్నప్పుడు ఏదైనా అన్నప్పుడు వాళ్ళు మాత్రం నీట్ గా టిక్ టాక్ ఒకటే యూనిఫామ్ ఉంటది మొత్తం బస్సులలో జీపులలో దింపుతారు బాగా కష్టపడతారు లేజీగా ఉండరు మంచిగా ఫిట్గా ఉంటారు మంచిగా కష్టపడతారు లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు బరాబర్ డ్యూటీ చేస్తాను హైదరాబాద్ సిటీలో చేసినా కాబట్టి నేను ఎక్కువ చూసిన ఇంతకుముందు ఆర్మూర్కు వచ్చిన సందర్భాలు తక్కువ ఉండొచ్చు హైదరాబాద్ సిటీలో అయితే సంవత్సరానికి ఒక 4-5 సందర్భాలలో వాళ్ళకు అవసరం పడుతూనే ఉంటుంది వస్తూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు హైదరాబాద్ సిటీలో వినాయక చవితి కానీ ఏదైనా కమ్యూనల్ ఇష్యూస్ కానీ ఎలక్షన్లప్పుడు కానీ కంపల్సరీ వస్తారు ఈ విధంగా కవాతు చేసి అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో కవాతు చేస్తారు వాళ్ళు ఏదైతే మనకి ఇంపార్టెంట్ అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ టైంలో కూడా వాళ్ళు మాకు సివిల్ పోలీసులు గట్టిగా సపోర్ట్ చేస్తారు ఇదైతే నాకు తెలిసింది ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తారేమో వాళ్ళ ఆఫీసర్లు చెప్పినప్పుడు ఇద్దాము शायद सुना होगा 99 सॉरी रैपिड एक्शन फोर्स के बारे में तो हम लोग क्या है हमारा रोल क्या है रैपिड एक्शन फोर्स बोलने को हिंदी में बोले तो रोड कार्य बल तो हम लोग मेनली बेसिकली जो कम्युनल जो रेज होता है ए आर एफ की आपका यहाँ पे जो भी है आप लोगों से मिलना हमारा आर एफ के बारे में किस प्रकार का हम ड्यूटी करता है और यहाँ के बारे में जो टोपोग्राफिक और डेमोग्राफिक जानकारी लेने के लिए एज पर रिकॉर्ड सिंस दिस डिस्ट्रिक्ट इज हाइपर सेंसिटिव भले जो प्रीवियस रिकॉर्ड है उसके मुताबिक ये जो निजामबाद डिस्ट्रिक्ट है कम्युनिटी सेंसिटिव एरिया है इसीलिए हम यहाँ पे हर एक साल आता है हालांकि जो नॉर्मल सेंसिटिव एरिया है वहाँ पे हम साल 2 साल के अंतराल में एक बार जाता है तो पिछले साल भी हमारा ही दूसरा प्लाटून आए थे तो इस बार हम लोग आए हैं मेनली हमारा आने का उद्देश्य यहाँ यही है कि हम लोग अगर इस प्रकार का अगर कोई सिचुएशन अगर रेस हुआ तो हम वहाँ से आने में कितना टाइम लगेगा या कौन कौन सा यहाँ पे कम्युनिटी किस प्रकार का रहता है अगर इस प्रकार का होगा तो हम गांव को किस प्रकार का गार्डन अप करेंगे किस प्रकार का आपको एवोकेट करेंगे वगैरह वगैरह और जो भी प्रीवियस हिस्ट्री है इस प्रकार अगर कोई कम्युनल टेंशन रहा है उसको रिलीजियस प्रोमिनेंट आदमी है उनसे बातें करना किस प्रकार के हम इस प्रकार के कम्युनल टेंशन से बच सकते हैं इसी के लिए आए हैं हम यहाँ पे बाकी यही है हम यहाँ पे अभी इस कार्यक्रम के बाद आपका जो भी है पुलिस सीआई साहब जहाँ पे हमें बताएंगे तो थोड़ा कम्युनिटी सेंसिटिव टाइप है पॉकेट से जितना भी है वहाँ पे हम फ्लैग मार्च करेंगे
యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఒక వాచ్ నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ డివిజన్ పోలీస్ సిబ్బందితో సహా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్ఏఎఫ్ వాళ్ళు మన యొక్క ప్రజల శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడతారు, ప్రజల యొక్క ఆపదలు వచ్చినప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తారు, బతకల్లో జరిగినప్పుడు కానీ ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ వరదలు సంభవించినప్పుడు కానీ ఎలాంటి ఆపత్తు వచ్చినా కానీ మేము ముందుంటామని చెప్పేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు మనకి అందుబాటులో ఉంటుంటారు. దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క యూనిట్లు పనిచేస్తాయి. దానిలో భాగంగానే మన దగ్గర ఈ హైదరాబాద్ యూనిట్ సంబంధించిన ఆఫీసర్సు ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యత వివరించడానికి ఈ యొక్క కవాతు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఈ ఆర్ఏఎఫ్ వాళ్ళందరికీ మా ఆర్మూర్ పట్టణం తరఫున అలాగే ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.